ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలను మానుకొని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కేశినేని శ్వేత అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వివేకానంద కాలనీలో ఎంపీ నిధులతో నిర్మితమవుతున్న వెనుకబడిన తర్గాల కమ్యూనిటీ హాల్ను వైసీపీ ప్రభుత్వం సచివాలయంగా మార్చడానికి ఖండిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర స్థాయి అధికారులను సంప్రదించాక జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కమ్యూనిటీ హాల్నే కొనసాగిస్తూ ఆదేశాలు ఇవ్వడం సంతోష పరిణామం అన్నారు. ఇక్కడ పట్టమట ప్రాంతంలో అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే అది శుభ కార్యక్రమం అవ్వచ్చు, లేదా ఇబ్బంది కలిగినప్పుడు చేసే కార్యక్రమాలు అవ్వచ్చు, చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితిలో వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి మంటపాలు తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అవసరాల కోసం ఒక మినీ కళ్యాణ మండపం కావాలన్న కోరిక మీద రవీంద్ర గారు ఇక్కడ 50 లక్షల రూపాయలు ఇచ్చి కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు ఇవ్వడం జరిగింది. సో ఆ నిధులతో మరి చాలా వరకు పూర్తయింది. మిగతా పనులు కార్పొరేషన్ వాళ్ళు దాన్ని పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసి ఈరోజు సచివాలయం దీన్ని తీసుకోవాలి అనే ఉద్దేశం కార్పొరేషన్ ఉందని చెప్పి అక్కడ చేస్తున్న పనులు బట్టి ఇక్కడున్న ప్రజలకి అనుమానం వచ్చింది. ఎందుకంటే ఎంపీ గారి నిధులు కొన్ని పర్పస్లుగా వాడాలి, అది ప్రజల అవసరాలకే వాడాలి తప్ప ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళ ఆఫీసులు కానీ వాళ్ళ కార్యకలాపాలు కానీ లేదా కార్పొరేషన్లు కానీ ఎవరు కూడా దాన్ని తీసుకునే హక్కు వాడుకునే హక్కు లేదు. అది